సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో 2021-22 వార్షిక బడ్జెట్ను మున్సిపల్ చైర్మన్ నిధి రాజమౌళి గుప్తా ఆధ్వర్యంలో ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ముజావిల్ ఖాన్ హాజరయ్యారు. మిగులు బడ్జెట్తో కలుపుకొని మొత్తం 25,53,90,664 రూపాయలను కేటాయించారు. ఈ బడ్జెట్ను కలెక్టర్ కౌన్సిలర్లు ఆమోదించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ నిధి రాజమౌళి గుప్తా, వైస్ చైర్మన్ జకియోదీన్ మరియు కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. బడ్జెట్ ప్రక్రియనంతా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తామని అనుకుంటున్నాము. బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, అడ్మినిస్ట్రేషన్లో బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, నేర్చుకున్నామని అప్పుడు అనుకున్నాం. ఇప్పుడు మనం చర్చించినప్పుడు ఆ ప్రక్రియలో మనం ఎంత సఫలితమయ్యామని తెలుస్తుంది. పోయినసారి మనం మాట్లాడుకున్నప్పుడు క్లుప్తంగా బడ్జెట్ మూడు నాలుగు అంశాలు ఉన్నాయని మనం అనుకున్నాం. ఎంత మనకి ఉపాయం వస్తుంది, ఖర్చును ఎంత ఉపయోగించబెట్టి ట్యాక్స్ అయినా ఉండాలి, నాన్ ట్యాక్స్ అయినా ఉండాలి, ప్లస్ అయిన ఉండాలి. ఖర్చు పెట్టేటప్పుడు ఒక కొత్త బిల్డింగ్ అయినా ఒక కొత్త వసతులైనా సృష్టించడానికి ప్రయత్నించాలి, లేకపోతే దాన్ని మెయింటెనెన్స్ వరకు పెట్టుకోవాలి. దాంతో సహా శాలరీ ఇవి మనకి ఉన్న బడ్జెట్ అన్ని అంశాలు ఏమైనా అనుకున్నాము. సవరించిన అంచనా బడ్జెట్ అలాగే 2021-22 సంవత్సరానికి అంచనా బడ్జెట్ను తయారు చేసి గతంలో చేపట్టిన పనుల పోగా 1/4/2020 ప్రారంభ నిల్వ 3,55,52,644 మిగులు బడ్జెట్ ఉండే 2021-22 అంచనా ఆదాయం పనులకు వచ్చేది 6,73,38,000. 2021-22 ఆదాయం ఇతర పనులకు వచ్చేది 6,44,42,000. మొత్తం కలిపి 16,73,38,664 మన యొక్క ఆదాయం ఈ మున్సిపాలిటీకి. అలాగే ప్లాన్ గ్రాంట్లపై, నాన్ ప్లాన్ గ్రాంట్లపై, ఇతర గ్రాంట్లపై వచ్చేటువంటి ఆదాయము ప్లాన్ గ్రాంట్పై వచ్చేది 5,27,52,52,000. ప్లాన్ గ్రాంట్పై వచ్చేటువంటి అంచనా ఆదాయము 2 కోట్లు. ఇతర గ్రాంట్లపై వచ్చిన అంచనా ఆదాయము 1,53,00,000. ఈ మొత్తం కలిపి 25,53,90,664 మా యొక్క మున్సిపాలిటీ ఆదాయంగా ఈ బడ్జెట్ తయారు చేసుకోవడం జరిగింది. కేసీఆర్ గారి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి మనం అన్ని విధాల పేరు తెచ్చి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 143 పురపాలక సంఘాల్లో గజ్వేల్ పురపాలక సంఘం టాప్ రేట్లో ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తూ మరొక